నెక్స్ట్ పథకం జల్ జీవన్ మిషన్ అనేది మనకి వార్తల్లో ఉంది. యాక్చువల్ గా 2021 ఏప్రిల్ నుంచి 2022 వరకు సో చాలా సార్లు ఫ్రీక్వెంట్ గా మనకి వార్తల్లోకి వచ్చింది జల్ జీవన్ మిషన్ అనేది. ఈ జల్ జీవన్ మిషన్ అనే దాన్ని జల్ శక్తి మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి ప్రారంభించింది. ఎప్పుడు ప్రారంభించింది అంటే 2019లో దీనిని ప్రారంభించడం జరిగింది. దీని లక్ష్యం ఏంటంటే 2024 కల్లా భారతదేశంలోని రూరల్ ఏరియాస్ అండ్ అర్బన్ ఏరియాస్ లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ఎస్పెషల్లీ ఫస్ట్ టార్గెట్ వచ్చేటప్పటికి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతి పర్సన్ కి కూడా పైప్ వాటర్ ని పర్ పర్సన్ కి 55 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది ఇవ్వాలి అనేది దీని యొక్క లక్ష్యం. అంటే పర్ పర్సన్ కి పర్ డేకి వచ్చేటప్పటికి 55 లీటర్స్ ఆఫ్ ట్యాప్ వాటర్ ని పైప్స్ ద్వారా అందజేయాలనే లక్ష్యంగా 2024 సంవత్సరాన్ని పెట్టుకుంది జల్ జీవన్ మిషన్ అనేది. ఇది 2019లో స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నామంటే 2022లో కూడా ఇది వార్తల్లో ఉంది. అండ్ ఇది ఎందుకు ఉంది అంటే ఒకటి కొన్ని రాష్ట్రాలు జల్ జీవన్ మిషన్ ని మనకి అచీవ్ చేశాయి అని చెప్పడం కోసం, జల్ జీవన్ మిషన్ ని కొన్ని జిల్లాల్లో ప్రారంభించారని చెప్పడం కోసం ఇలా పలుసార్లు న్యూస్ లోకి వచ్చింది. లాస్ట్ లో మనకి రీసెంట్ గా న్యూస్ లోకి ఎప్పుడు వచ్చిందంటే మధ్యప్రదేశ్ కి సంబంధించి, మధ్యప్రదేశ్ లోని అర్బన్ ఏరియాస్ లో కూడా ఈ జల్ జీవన్ మిషన్ అనేది ప్రారంభించడానికి 15,381.72 కోట్లని రీసెంట్ గా శాంక్షన్ చేశారు. సో దానివల్ల ఇది వార్తల్లోకి నిలవడం జరిగింది. అలాగే జలశక్తి ఏదైతే ఉందో మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి దానికి మంత్రిగా ఉన్నారు గజేంద్ర సింగ్ షెకావత్ గారు. అలాగే నీటి దినోత్సవం వాటర్ డే అనే దాన్ని 22 మార్చిన ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఒడిస్సాలోని మనకి పూరి అనే ప్రాంతం ఒకటి ఉంది. ఆ ప్రాంతంలో 24/7 గవర్నమెంట్ ట్యాప్ వాటర్ ని అందజేస్తుంది. సో దానికోసమని ఒక పథకాన్ని ప్రారంభించింది, దాని పేరు సుజల్ పథకం. ఇది ఒక యాడ్ పాయింట్ కింద మీరు గుర్తు పెట్టుకోవచ్చు. ఇది కూడా కరెంట్ అఫేరే వాటర్ రిలేటెడ్. ఒడిస్సాలోని మనకి పూరి అనే ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో మనకి 24/7 అండ్ ట్యాప్ వాటర్ ని గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది ఈ పథకం కింద. భారతదేశంలో ఇది ఫస్ట్ ప్లేస్ అంట. ఒక గవర్నమెంట్ తరపు నుంచి, ఒక ప్రభుత్వం తరపు నుంచి 24/7 ట్యాప్ వాటర్ ని ప్రజలకి అందజేయడం. సో ఇది టోటల్ గా మనకి ఈ ట్యాప్ వాటర్ లేదా త్రాగునీటికి సంబంధించిన దానిగా చెప్పొచ్చు. సో దానిని మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి కింద జల్ జీవన్ మిషన్ అనే దాని ద్వారా తీసుకురావడం జరిగింది. సో నెక్స్ట్ పథకం నీటికి సంబంధించింది అండ్ వాటర్ యాక్సెసిబిలిటీకి సంబంధించింది, నీటి వాడకానికి. దాని పేరు వచ్చేటప్పటికి ఇది ఒక క్యాంపెయిన్ లా స్టార్ట్ చేశారు. అది కూడా మనకి జల్ శక్తి. భారతదేశంలో మోస్ట్లీ ఈ నీటి పారుదల లేకపోతే నీటికి సంబంధించిన పథకాలన్నీ కూడా ఆల్మోస్ట్ జలశక్తి ఆధ్వర్యంలోనే జరుగుతాయి. సో ఈ జలశక్తి స్టార్ట్ చేసిన క్యాంపెయిన్ గా క్యాచ్ ద రెయిన్ క్యాంపెయిన్. సో క్యాచ్ ద రెయిన్ క్యాంపెయిన్ అనేది స్టార్ట్ అయింది. దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 22 మార్చి 2021. ఎందుకు అంటే 22 మార్చి అనేది ప్రపంచ నీటి దినోత్సవం వరల్డ్ వాటర్ డే కింద 22 మార్చి అనేది చెప్తారు. అర్త్ డే అంటే మనకి ధరిత్రి దినోత్సవం కింద ఏప్రిల్ 22న, వాటర్ డే కింద 22 మార్చిని చెప్పడం జరుగుతుంది. సో లాస్ట్ ఇయర్ ఇదే డేన మనకి మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి క్యాచ్ ద రెయిన్ క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేసింది. దానికి ఒక థీమ్ కూడా చెప్పింది, క్యాచ్ ద రెయిన్ వేర్ ఇట్ ఫాల్స్ వెన్ ఇట్ ఫాల్స్. ఎప్పుడు ఎక్కడ పడుతుందో సో ఆ నీటిని మనకి స్టోర్ చేసుకోండి, క్యాచ్ చేయండి అనే ఉద్దేశంతో ఈ క్యాంపెయిన్ ని స్టార్ట్ చేసింది. దీనికి కారణం ఏంటంటే భారతదేశం ఎప్పటి నుంచో కూడా, ఇండియా ఎప్పటి నుంచో కూడా ఒక ప్రాబ్లం ని ఫేస్ చేస్తుంది. అది నీటి పారుదల వసతి. వాటర్ రీసోర్సెస్ ఉన్నాయి కానీ అండ్ వసతులు లేవు. ఇప్పుడు వసతులు వస్తున్నాయి కానీ వాటర్ రిసోర్స్ తగ్గిపోతున్నాయి. అది ఇక్కడ ప్రాబ్లం. ఎందుకంటే ప్రపంచంలో 16% ఆఫ్ పాపులేషన్, 16% ఆఫ్ జనాభా భారతదేశంలో ఉన్నారంట. అయితే ప్రపంచంలో ఉన్న 100% ఆఫ్ ఫ్రెష్ వాటర్లో కేవలం భారతదేశానికి ఉన్న ఫ్రెష్ వాటర్ శాతం ఎంత అంటే 4%. ఈ 4% మనం తాగడానికి కానీ, వ్యవసాయం చేయడానికి కానీ, ఇతర ప్రయోజనాలకి కానీ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 4% ఫ్రెష్ వాటర్లో టెక్నాలజీ వల్ల, అవగాహన లేకపోవడం వల్ల, కేవలం సగానికి సగం పర్సెంట్ ఆఫ్ వాటర్ని మాత్రమే మనం యూజ్ చేసుకుంటున్నాం. సో వీటి గురించి చెప్పడం కోసమే మనకి జలశక్తి అభియాన్ అనేది క్యాచ్ ద రెయిన్ క్యాంపెయిన్ అనే దాన్ని స్టార్ట్ చేసింది. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ యాజ్ పర్ ద డేటా ప్రకారం, ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చిన డేటా ప్రకారం 2017లో చెప్పింది రిపోర్ట్. ఆ డేటా ప్రకారం చూసుకుంటే భారతదేశంలో దాదాపుగా 256 నుంచి 700 జిల్లాల వరకు భూగర్భ జలాలు అంటే మనకి ఏదైతే గ్రౌండ్ వాటర్ ఉంటుందో సో కొన్ని జిల్లాల్లో అసలు వాటరే, భూగర్భ జలాలు లేవు అంటే మనకి కనిపించట్లేదు. కొన్ని జిల్లాల్లో చాలా సివియారిటీ ఉంది, కొన్ని జిల్లాల్లో మోడరేట్ గా ఉంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ని మనకి ఫేస్ చేయడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ తెలంగాణ. సో తెలంగాణలో ఉన్న కొన్ని జిల్లాలు కూడా భూగర్భ జలాల సమస్యని ఎదుర్కొంటున్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ గనుక చూసుకుంటే ఇలాంటి భూగర్భ జలాల సమస్యకి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసిన పథకంగా దేన్ని చెప్తామంటే అటల్ భూజల్ యోజన. అటల్ భూజల్ యోజన అనేది ఎందుకు స్టార్ట్ చేశారంటే ఈ భూగర్భ జలాల యొక్క కొరతని తగ్గించడానికి, దాని అవగాహన పెంచడానికి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ హర్ కేత్ కో పానీ అనే దాన్ని స్టార్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ జల్ జీవన్ మిషన్ అనే దాన్ని కూడా స్టార్ట్ చేశారు. హర్ ఘర్ కో పానీ అని చెప్పేసి దాన్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో హర్ ఘర్ కో పానీ కానీ హర్ కేత్ కో పానీ కానీ అటల్ భూజల్ యోజన ఇవన్నీ కూడా జల్ జీవన్ మిషన్ భారతదేశంలో ఈ నీటి పారుదల వసతుల్ని, వాటర్ యాక్సెస్ ని పెంచడానికి స్టార్ట్ చేసింది. దానికి వన్ ఆఫ్ ద బెస్ట్ రిజల్ట్ గా మనం బాందా అనే ఏరియాని చెప్పొచ్చు. బాందా అనే జిల్లా ఉత్తరప్రదేశ్ లో బుందేల్ఖండ్ రీజియన్ కి సంబంధించిందంట. ఇది మోస్ట్ సివియారిటీ, భూగర్భ జలాల సివియారిటీ ఉన్న ప్రాంతం, ఒక రకంగా కరువు ప్రాంతంగా చెప్పచ్చు. సో ఇదే ప్రాంతంలో ఈ పథకాలను యూజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రాంతం నుంచి, ఈ ప్రాంతంలోనే ఎస్పెషల్లీ జట్ని విలేజ్ అనే ప్రాంతం నుంచి 23,000 క్వింటాల బాస్మతి రైస్ని ఇక్కడ నుంచి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఈ పథకాలను యూజ్ చేయడం ద్వారా. అందుకే ఇలాంటి క్యాంపెయిన్ ఇవ్వడం కోసం క్యాచ్ ద రెయిన్ వేర్ ఇట్ ఫాల్స్ వెన్ ఇట్ ఫాల్స్ అనే క్యాంపెయిన్ని జల్ శక్తి మనకి ఇటీవల ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా లాంచ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ పథకం వచ్చేటప్పటికి జియో పార్సీ స్కీమ్. సో జియో పార్సి స్కీమ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని స్టార్ట్ చేసింది. ఇది ఎస్పెషల్లీ ఏంటంటే భారతదేశంలో మనకి కొన్ని మైనారిటీలు ఉన్నారు. సో ఆ మైనారిటీలో చాలా తక్కువ సంఖ్యలో ఉన్న మైనారిటీలు ఎవరు అంటే మనకి పార్సీలుగా చెప్తారనమాట. సో పార్సీలు అనేవాళ్ళు చాలా తక్కువ సంఖ్యలో భారతదేశంలో ఉన్న మైనారిటీస్. యాజ్ పర్ ద 2011 సెన్సెస్ చూసుకుంటే వీళ్ళు 57,264 మంది ఉన్నారు 2011 జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటే. 1947లో పార్సీల యొక్క సంఖ్య వచ్చేటప్పటికి దాదాపుగా 1,14,000 పైగా ఉందంట. బట్ 2011 జనాభా లెక్కలకి 57,264. ఇప్పుడు వీరి సంఖ్య ఇంకా తగ్గిపోయింది. అండ్ గత 5 సంవత్సరాలలో పార్సీలు జస్ట్ మనకి 214 బర్త్స్ని మాత్రమే రికార్డ్ చేయగలిగారు. 214 మంది మాత్రమే పార్సీ ఏమంటారు రంగానికి సంబంధించి, పార్సీ కేటగిరీ వర్గానికి సంబంధించిన వాళ్ళు మనకి పుట్టడం జరిగింది, జన్మించడం జరిగింది. ఇది చాలా అతి తక్కువ సంఖ్యగా చెప్తున్నారు. సో ఇది చూస్తూ ఉంటే పార్సీలు ఇండియాలో మనకి కనుమరుగైపోతారు ఫ్యూచర్లో కావచ్చు, చాలా రోజుల తర్వాత కావచ్చు. అందుకని చెప్పేసి పార్సీల సంఖ్యని పెంచడం కోసం మనకి జియో పార్సీ అనే స్కీమ్ని స్టార్ట్ చేశారు. దీని ద్వారా ఏంటంటే పార్సీ కి సంబంధించిన, అంటే ఈ వర్గానికి సంబంధించిన పేరెంట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు పిల్లల్ని కనడం కానీ, సో వాళ్ళకి సంబంధించి ఆర్థికంగా హెల్ప్ చేయడానికి కానీ ప్రభుత్వం ముందుకు వచ్చింది. అలాగే నెక్స్ట్ చూసుకుంటే అత్యధికంగా భారతదేశంలో యాజ్ పర్ 2011 సెన్సెస్ ప్రకారం పార్సీలు అత్యధికంగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. సెకండ్ స్టేట్ కింద గుజరాత్ అనేది ఉంది. ఇదే జియో పార్సీ పథకం యొక్క మెయిన్ అంశాలుగా చెప్పచ్చు. సో ఇక్కడ మనకి పథకం వచ్చేటప్పటికి సుజల్ మిషన్ అనేది న్యూస్లో ఉంది. సుజల్ మిషన్ అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది కాదు, ఒడిస్సాకి సంబంధించింది. ఇక్కడ మీరు చూడొచ్చు October 13, 2020 October 13న ఒడిస్సా ప్రభుత్వం అండ్ తమ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా 24/7 వాటర్ని, ట్యాప్ వాటర్ని ప్రొవైడ్ చేయడానికి సుజల్ మిషన్ అనేది స్టార్ట్ చేసింది. అదే దీని లక్ష్యం. అండ్ దాని ప్రకారం కూడా అది సక్సెస్ అయింది. పూరి ఏరియా ఏదైతే ఉంది ఒడిస్సాలో, దానికి 24/7 ట్యాప్ వాటర్ని అందించి భారతదేశంలోనే ఒక ప్రముఖ స్థానాన్ని సంపాదించింది ఒడిస్సా ఈ సుజల్ పథకం ద్వారా. అంతేకాకుండా లాస్ట్ ఇయర్ గోపబంధు యోజన అనే ఒక పథకాన్ని స్టార్ట్ చేసింది. సో ఆ గోపబంధు యోజనలోనేమో ఎవరైతే ఈ కోవిడ్ని కవర్ చేస్తున్న జర్నలిస్టులు ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా హెల్త్ పరంగా ఒక సెక్యూరిటీని ఏర్పరచడం జరిగింది. అండ్ రీసెంట్గా అయితే మనకి 2022లో ముక్తా అనే ఒక పథకాన్ని కూడా మనకి లాంచ్ చేయడం జరిగింది ఒడిస్సా ప్రభుత్వం. ముఖ్యమంత్రి కర్మ తత్పర అభియాన్ యోజన. కోవిడ్ టైంలో ఎవరైతే మనకి జాబ్ని కోల్పోతారో, అన్ఎంప్లాయిడ్గా ఉన్నారో ఆ నిరుద్యోగుల కోసం ముఖ్యమంత్రి కర్మ తత్పర అభియాన్ యోజన అనేది కూడా ఒడిస్సా ప్రభుత్వం స్టార్ట్ చేసింది. ఒడిస్సా యొక్క చీఫ్ మినిస్టర్గా మనకి నవీన్ పట్నాయక్ ఉన్నారు. ఇది ఓవరాల్గా గుర్తుపెట్టుకోవాల్సింది. ఒకటి సుజల్ పథకం, అది సక్సెస్ అయింది వాటర్ రిలేటెడ్. రెండు గోపబంధు పథకం. అండ్ మూడోది వచ్చేటప్పటికి మనకి అండ్ ముక్తా పథకం కింద చెప్పొచ్చు ముఖ్యమంత్రి కర్మ తత్పర అభియాన్ యోజన. సో ఇది మనకి సుజల్ మిషన్కి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్. ఇటీవల జాతీయ హరిత ట్రిబ్యునల్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఫ్లై యాష్కి సంబంధించి భారతదేశంలో దాన్ని కంట్రోల్ చేయడానికి ఫ్లై యాష్ మేనేజ్మెంట్ యాక్ట్ అనే దాన్ని లేదా ఒక ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. ఫ్లై యాష్ మేనేజ్మెంట్ అండ్ యూటిలైజేషన్ మిషన్గా దీన్ని చెప్తారు. మనకి థర్మల్ పవర్ స్టేషన్స్ ఉంటాయి కదా, అంటే బొగ్గుని వినియోగించి విద్యుత్ని రప్పించడం. సో ఇలా బొగ్గుని వినియోగించే ప్రక్రియలో ఈ బొగ్గుకి సంబంధించిన ఫ్లేక్స్ ద్వారా, ఈ కోల్ పౌడర్ ద్వారా, కోల్ ఫ్లేక్స్ ద్వారా ఫ్లై యాష్ అనేది మనకి ప్రొడ్యూస్ అవుతుంది. అది గాలిలో కలవడం వల్ల సో అక్కడున్న ఏరియాని మొత్తం పొల్యూట్ చేస్తుంది. చాలా మంది లేబర్, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా దీనివల్ల ఎఫెక్ట్ అవుతున్నారు. చాలా థర్మల్ పవర్ స్టేషన్స్, చాలా ఇండస్ట్రీస్ ఈ ఫ్లై యాష్ని రిలీజ్ చేసే ప్రక్రియలో రూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్రాస్ చేసి వీటిని మేనేజ్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా పర్యావరణాన్ని కాపాడడానికి, పీపుల్ని ఈ పొల్యూషన్ నుంచి కాపాడడానికి జాతీయ హరిత ట్రిబ్యునల్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇటీవల ఫ్లై యాష్ మేనేజ్మెంట్ అండ్ యూటిలైజేషన్ మిషన్ని మనకి అనౌన్స్ చేసింది. సో దానికి సంబంధించింది యాక్చువల్గా ఈ మిషన్ని 2020లోనే ప్రకటించారు. బట్ 2022లో దీనిని తీసుకురావడం జరిగింది. అండ్ ఈ మేనేజ్మెంట్ యూటిలైజేషన్ స్కీమ్ ఏదైతే ఉందో దానిని మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, మినిస్ట్రీ ఆఫ్ కోల్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ పవర్, పర్యావరణం మరియు అటవీ శాఖ కానీ, బొగ్గు గనుల శాఖ కానీ, విద్యుత్ శాఖ కానీ, ఈ మూడు కూడా వీటిని పర్యవేక్షిస్తాయి జాతీయ హరిత గ్రీన్ ట్రిబ్యునల్ యొక్క ఆధ్వర్యంలో. అండ్ దీంట్లో చేసే చట్టాలన్నీ కూడా అన్ని పరిశ్రమలు భారతదేశంలో పాటించాలి. అవన్నీ కూడా, ఆ చట్టాలన్నీ కూడా పర్యావరణ పరిరక్షణ చట్టం 1986ని అనుసరించి చేయబడతాయి. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986ని అనుసరించి ఆ చట్టాలు చేయబడతాయి. అలాగే భూపేంద్ర యాదవ్ గారు ప్రస్తుతం మనకి అండ్ అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ మినిస్టర్ గా భూపేంద్ర యాదవ్ గారు ఉన్నారు. సో అది మనకి ఫ్లై యాష్ మేనేజ్మెంట్ అండ్ యూటిలైజేషన్ మిషన్ కి సంబంధించిన ప్రోగ్రామ్ గా చెప్పచ్చు.